ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మనం ఇక్కడ ఉన్నాం ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ టీమ్ తో. చెప్పానండి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అసలేంది సంక్రాంతి అల్లుళ్లతో. సంక్రాంతి అల్లుళ్ళు స్వాగతం, సుస్వాగతం. అంటే పండగ అనగానే సంక్రాంతి పెద్ద పండుగ, మనకి రైతుల పండుగ. మరి ఈ పండుగ అప్పుడు ఇలాగా ఫన్ తో ఇలా ఫ్రస్ట్రేషన్ తో రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ అల్లుళ్ళే స్పెషాలిటీ, చక్కగా పంచకట్టుతో వచ్చారు, ఎంత బాగున్నారు తెలుసా. సో మేము సినిమా చూసి చాలా ఎంజాయ్ చేసాం. ఇట్స్ సూపర్ డూపర్ హిట్, హిలేరియస్ హిట్. ఎందుకంటే మీ ట్రైలర్ వచ్చినప్పటి నుంచే మేము అంటే ఫోన్ లో చూసుకుని నవ్వుకున్నాము. ఇంకా సినిమాకి వెళ్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు, చీరలలో ఎవరు సరిగ్గా కూర్చోలేదు, అనవసరంగా ఖర్చు పెట్టాం అనిపించింది. అంతేగా, సో ఇంత ఫన్ ఇచ్చిన సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ వెరీ మచ్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ ఆల్ ఆఫ్ యూ, ఫెంటాస్టిక్ జాబ్, కంగ్రాచులేషన్స్. సో ఈ మంచి మాటతో స్టార్ట్ చేద్దాం ఇవాళ డే. అత్తలతో మాట్లాడదాం, లేకపోతే అత్తలు కోపం వస్తుంది. అంతేగా అమ్మా, పండగ అల్లుళ్ళది కాబట్టి నువ్వు అల్లుళ్ళతో మొదలు పెట్టావు, మంచిదని వద్దు ప్లీజ్. కోపాలే రావమ్మా, ఎవరు చెప్పారు? ఏమయ్యా, ఎప్పుడైనా కోపడ్డావా మేము? ఏందయ్యా పిల్ల సుక్కునట్టు అనేసింది, నేను ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన తర్వాత ఒకసారి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తే ఈవిడేముంది అంటే అన్నెసెసరీ టైం అన్నాను, మీరు అలా తప్పుగా అర్థం చేసుకున్నారు. అదే ప్రాబ్లం ఏంటంటే మేము చెప్పేది మీకు కన్వే అవ్వట్లా, చెప్పేది బాగా చెప్తున్నాం, మీకు వచ్చేళ్ళకి అది వేరేగా అనిపిస్తుంది. మేమేం చేసాము తెలుస్తున్నానండి. అంటే అత్తగారుగా పెద్ద పీఠం వేసింది మీరేనండి. చాలా రోజుల తర్వాత మాకు ఒక మంచి స్పైసీ అత్తగారు అండ్ ఇంట్రెస్టింగ్ అత్తగారు దొరికారు. ఇంట్రెస్టింగ్ అత్తగారు దొరికారు. సినిమా క్లైమాక్స్ లో కూడా అద్భుతమైన మెసేజ్ చెప్పాము, వెంకీ గారు వరుణ్ కలిసి చెప్పారు, ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చాం కదా సార్ ఆడవాళ్ళకి. ఏదున్నా వాళ్ళు ఎలా టార్చర్ పెట్టా, ఏం చేసినా, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం చేసినా ఒకటే పదం, అంతేగా అంతేగా. వెంకటేష్ గారు సినిమాల్లో లుంగి కట్టి దాంతో చేసినవన్నీ సూపర్ డూపర్ హిట్లు అండ్ ఆయన బ్లాక్ బస్టర్స్, అతి పెద్ద హిట్లు. అండ్ ఆయన కట్టి ఆయన చేసే స్టైల్స్ దాంతో అసలు చెప్పక్కర్లేదు, అందరూ ఇదా అయిపోయారు. సో మీరు నెక్స్ట్ సిరీస్ ఫాలోయింగ్ లాగా ఉన్నారు. ఇద్దరం ఇద్దరం కట్టాం సాంగ్ లో ఈ సినిమా, బట్ వి ఫీక్డ్ అవుట్ టోటలీ. ఆ సాంగ్ మొత్తం మేము అండ్ మేరీన్ అండ్ తమన్నా, వాళ్ళిద్దరు కుమ్మేశారు డాన్స్, మేము వెనకాల నుంచి ఓకే డాన్స్ చేసి మేనేజ్, నేనైతే మేనేజ్ చేశాను. వెంకయ్య చాలా బాగా ఆ సాంగ్ లో చూడండి వరుణ్ ఎలా రెచ్చిపోయాడు సార్, బాబోయ్ టెన్షన్ వచ్చేసింది. అంటే మీ నాన్నగారు కూడా చాలా గ్రేట్ అండి అసలు, ప్రకాష్ రాజ్ గారు. ఎందుకంటే చాలా సాఫ్ట్ గా, చాలా భయంకరమైన విషయాలు, చాలా బాధ కలిగించే విషయాలు చాలా సాఫ్ట్ గా భలే చెప్తారు ఆయన సార్. మా నాన్నగారు మమ్మల్ని చాలా బాగా పెంచారండి, ఒక భయంతో, ఒక భక్తితో, ఒక రెస్పెక్ట్ తో పెంచారు మమ్మల్ని. అది ఎలా అంటే చూడగాని ఆయన కాళ్ళ మీద పడి మొక్కుతుంటాం చూసారుగా సినిమా అంతా అంతే. సో మా నాన్నగారు అలా పెంచడం వల్ల మేము అలా అన్నాం, సో అందుకే త్యాగం చేసాం. సూపర్ ఫెంటాస్టిక్, నిల్ ఎంకరేజింగ్ మీ అండ్ ఎవ్రీబడీ అరౌండ్, ఇట్ వాస్ రియల్ ఫన్ బికాజ్ ఐ రిమెంబర్ ఈవెన్ ద డైలాగ్ మనం ఫస్ట్ టీజర్ లో పెట్టింది, ఇట్ వాస్ నాట్ ప్లాన్డ్ ఎట్ ఆల్. ఒక మగాడు గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత I was shocked that I even did it, and I told Anil, what is this? I mean, I think this tells this whole story, right? Wow. We didn't plan it at all. Mm-hmm. But it just came like that. Meedu chestunnaru anamata adi. No, yeah. Then I knew that it was designed. I mean, it was so natural and the character is perfect. Mm. Because sometimes those unplanned things, you know, bring about the whole thing, you know, so well. And even he knew, oh, I caught it. Mana hesesthe izalu manaki. బ్యూటిఫుల్ యాక్చువల్గా ఆయన అది లాస్ట్ స్కెడ్యూల్లో చేసాం మేము. సో ఎందుకు నేను చెప్తున్నానంటే ఆయన
డైలీ వచ్చిన ప్రతిరోజు ఆ క్యారెక్టర్లో అలా వెంకీ ఫ్రస్ట్రేటెడ్ వెంకీ అనే క్యారెక్టర్ని మైండ్లోకి వెళ్ళిపోయింది దానికి. ప్రతి సీన్ అంటే అందరు ఆర్టిస్టుల టైమింగ్ చూస్తుంటారు కదా, ఎక్స్పీరియన్స్ అందరి టైమింగ్లు అతను ఆయన బ్రెయిన్లో ఉండిపోతాయి. సో త్రూ అవుట్ ట్రావెల్ చేసేసారు. ట్రావెల్ చేశాక ఆ డైలాగు నేను యాక్చువల్గా మిగతా ఎన్ని మాడ్యులేషన్స్ చెప్పినా ఎన్ని మేము డిస్కస్ చేసినా ఒకసారి డిస్కస్ చేసేవాళ్ళం మా ఇంకో ఇది కాదు ఇది ఏం ట్రై చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళం. నేను చెప్పింది చరిత్ర చెప్పాలంటే క్రీస్తు పూర్వం క్రీస్తకం, అది ఒక మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత, ఇది నేను చెప్పిన టైమింగ్. నేను అదే టైమింగ్లో ఉన్నా, ఆయన అదే విన్నారు. యాక్షన్ చెప్పాము, ఒక చరిత్ర చెప్పాలంటే పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత అనేది ఇమ్మీడియట్ చేంజ్ చెప్పి ఆయనే రియలైజ్ చెప్పాడు. వాటి I was laughing because I used to follow him. But I used to follow him a lot. Okay, ready? But as I was telling, అక్కని ఇది అక్కని నుంచి వచ్చిందో ఐ సెడ్ క్యారెక్టర్. ఆయన పక్క పిలిచి ఏమన్నారంటే నాకు ఇప్పటికీ గుర్తు, అమ్మా ఇది పట్టేస్తుందమ్మా ఈ సినిమా పట్టేస్తుంది అని చెప్పారు. అది తెలియకుండానే మేము అదే డైలాగ్ టీజర్లో వాడటం. ఆ టీజర్లో వాడాక నిజంగా ఫస్ట్ టీజర్కి వచ్చినంత బజ్, ఆ టేక్ ఆఫ్ డైలాగ్తో వచ్చిన మూడ్ సెట్ అయిపోయింది, మూడ్ సెట్ అయిపోయింది. అనుకున్నప్పుడే ఫ్రస్ట్రేషన్ ఏదైనా ఒకటి అది పోగొట్టడానికి ఏదైనా చేయాలంటే చూడండి, నేను వెంకీ గారికి నరేషన్ ఇచ్చాక ఎవరు సడన్ గా ఫోన్ చేశారు ఒకసారి ఆఫీస్కి రా, ఆయనకి ఆయనకి అంటే ఆయనకి తెలుసు ఇట్స్ గోన్ బి ఇదేదో పెద్దగా అవ్వబోతుంది అని నేను క్యాజువల్ గా చెప్పొచ్చా. పిలిచి ఓ రోజు ఆఫీస్కి పిలిచారు, ఇక్కడ పిలిచి ఒకసారి అదేంటి చూపించాము ఒకసారి ఏంటి లేచి ఆయన త్రీ టైమ్స్ చేసుకున్నారు ఓకేమ్మా ఓకే అని చెప్పి అయిపోయింది. సో అది అది సినిమా అంతా అన్ని ఒక క్యారెక్టర్ నుంచి ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ నుంచి ఒక క్యారెక్టర్కి. సో ఆసనం అనేది దాన్ని అందరికీ అందుద్ది సినిమాలో. సో ఫ్రస్ట్రేషన్ మొత్తం ప్రజలందరూ ఆసనమే వేసుకుంటున్నారు. అన్నపూర్ణమ్మ గారు విజయమ్మ గారు చేసినప్పుడు ఆసనం వాస్ ద క్యూటెస్ట్. వాళ్ళ గురించి స్పెషల్ గా మెన్షన్ చేయాలి అంటే నాకు వాళ్ళు ఉంటే నాకు తెలిసి ఆ సీన్ పండుద్ది, వాళ్ళు లేకపోతే నాకు సో గుడ్. ప్రతి సీన్ లో ఎండ్ లో వాళ్ళు ఏదో ఒక యూనో కమెంట్ చేయటం, ఆ కమెంట్ నేను రెచ్చిపోవటం, ఆయన వరుణ్ నన్ను పట్టేసుకొని పెళ్లికి ముందు పెళ్లి తర్వాత మీరందరు పక్కన ఉన్నారు, నేను పక్కనే ఉన్నాను, నాకు నవ్వు నవ్వు ఆపుకుంటున్నాను, నేను నవ్వేస్తే మరి ఇంకోటి ఏం చేయాల్సి వస్తుంది. అండ్ ఇట్ వాస్ వెరీ టఫ్. అలా చాలా ఇన్స్టెన్సెస్లో సర్చ్ చేసినప్పుడు లైక్ హ్యాడ్ టు లైక్ కరేజ్ టు స్టాప్ అప్ మై లాఫ్టర్, ఆపుకుంటూ నవ్వు నవ్వకుండా. అది యాక్టింగ్ చెప్పిన డైలాగ్ కన్నా నవ్వు ఆపుకోవడం ఇంకా కష్టం. స్టార్ట్స్ ఆఫ్ బికాజ్ వి ఆర్ మిస్సింగ్ అవర్ గర్ల్ సో మచ్ కదా, సో ఎట్టొకట రాత్రిపూట వెళ్ళి ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చారు సార్, నేను జస్ట్ ఫాలో అయ్యాను. జుగ్లా చెప్తారు సార్, జుగ్లా చెప్తారు సార్, ఎలా అంటే వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి అంటే రిలాక్స్ అయితే వాళ్ళు ఐ థింక్ కలిసిపోతారా సంథింగ్ అని ఏదో ఏదో ప్లాన్. సో ఇక్కడ ఇలా నరంతో జుగ్లా జుగ్లా, బట్ మేము డిక్షనరీలో చూసాం వాట్ ఈస్ జుగ్లా. నేను చాలా మంది ఫోన్ చేశాను, ఓ జుగ్లానా, దే న్యూ ఇట్, మాకు తెలియలేదు అక్కడ ఒక నర్వ్ ఉంటుందని, అక్కడ తాకితే కొంచెం రిలాక్స్ అవుతారని. దట్స్ రియలీ అ నో, దట్స్ రియలీ ద నేమ్. గుడ్, వి డిడ్ రీసెర్చ్, ఫుల్ లాజిక్స్. But the fun is that both the girls are there. He's sleeping. Yeah. His girl is here. I'm going on her. Okay. The audience know that, right? See, our reaction, Mama. I know. Tarvata, I noticed it's his girl. Alla chodaga, wow. So, I tell you, see, jugla jeton. It was a lot of fun, doing that kind of scene. అండ్ ప్రకాష్ గారు క్వశ్చన్లు అడిగేది కూడా టైమింగ్ లైక్ హీల్ కంటిన్యూస్ ఒక 10-15 క్వశ్చన్స్ అడుగుతారు, టక్ 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 ఆన్సర్స్, ఎక్కడ లేట్ అయినా బాగుండదు. అండ్ అవన్నీ చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అది ప్రాక్టీస్ చేస్తారు, ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ గురించి నేను చెప్పాలి. చెప్పండి. దీంట్లో ఒక డాగ్ సీక్వెన్స్ చేసాం, కుక్క సీక్వెన్స్. వెంకీ గారు చెప్తే బాగుంటుంది, నువ్వు చెప్పు. బట్ కుక్క మాత్రం ఇట్స్ మై పెట్ గూగుల్. సో హీ సెడ్ వీల్ హావ్ టు డూ అ సీక్వెన్స్ వేర్
యూ గెట్ స్టక్ ఇన్ వన్ పొజిషన్, అంటే వరుణ్ ఇరికిచ్చేస్తారు, ఇరికిచ్చేస్తే అక్కడ కుక్క ఉంటుంది అనుకుంటాను. చాలా చేసాం కదా ఇలాంటి సీక్వెన్స్లు, ఏం బాగుంటుంది బాగుంటుంది. ఐ యూస్ టు ఆస్క్ అనిల్ కొంచెం నాకు ఎందుకో ఎదుకుందని, బట్ ద వే హీ డిజైన్ దట్ సీన్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. కుక్క దగ్గరికి వెళ్ళి, అంటే కుక్క దగ్గరికి వెళ్ళి బాధ చెప్పుకోవడం, కుక్క దగ్గరికి వెళ్ళి ఒక మగాడు గురించి పెళ్ళాలు ఏం చేస్తారని, దానికి ఇంటర్ కట్ ఆల్ వాట్ దే ఆర్ డూయింగ్ టు అస్, అండ్ దాని తోడు దట్ వన్స్ యాక్చువల్లీ ఐ యాక్చువల్లీ స్పోకెన్ టు మై డాగ్ ఎగ్జాక్ట్లీ, సో దాని తోడు రాజా మ్యూజిక్. అది ఫీల్ అయిపోయి కింద నన్ను చూస్తూ, అరే నిజమా వెనకాల నుంచి వాడు డైలాగు, అరే భయ్యా ఏంటి కుక్కర్ కూడా కరిగించావు అంటే మనిషి నేర్పించారు కుక్కలు కూడా నేర్పించారు గ్రేట్ బాయ్. అది ఆ రోజు గూగుల్ కూడా అంటే స్పాట్ కి వచ్చింది, సో అంటే ఆ బాండింగ్ కూడా ఆయన పెట్టుకుంది ఇంట్లో, ఆయన తీసుకొచ్చాం అక్కడికి. సో అది అసలు ఎంత కోఆపరేట్ చేసిందో, నీడ్ టు మెన్షన్ అబౌట్ దట్ గూగుల్, స్పెషల్ థ్యాంక్స్ టు గూగుల్. ఆయనకి ఆయనతో పాటు మాకు గూగుల్ కూడా మాకు సపోర్ట్ చేసిందారు. Fantastic. Dog is the man's best friend. And emotions, మనం సాడ్గా ఉంటే అది కూడా సాడ్గా ఉంటుంది, మనం హ్యాపీగా ఉంటే అది కూడా హ్యాపీగా ఉంటుంది, అలాగే బాధ అర్థం చేసుకుంది కదా. ఇలా చక్కగా నవ్వుతూ F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సంక్రాంతి అల్లుళ్లతో బాగా జరిగింది కాబట్టి అందరం మన ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసాం. అంతేగా 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 అంతేగా.